హాయ్ ఫ్రెండ్స్, నేను మిసుమని. వెల్కమ్ టు సుమా తెలుగు ఛానల్ హోమ్ ఐడియాస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఓ డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. దోశలు ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ముందుగా ఏంటంటే, రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం అనే కాదు ఏ బియ్యం అయినా పర్వాలేదు, బియ్యంని బాగా వాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక రెండు సార్లు కడిగేసుకుని ఒక రెండు మూడు గంటల పాటు నానిస్తే సరిపోతుందండి. మనం రెగ్యులర్గా దోశకి ఎలా నానబెట్టుకుంటాం, 3 గంటలు 4 గంటలు నానబెట్టుకుంటాం కదా బియ్యం, అలా నానబెట్టుకున్న బియ్యం. తర్వాత ఏంటంటే పచ్చి కొబ్బరి అండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. పచ్చి కొబ్బరి ఒక ముక్కను చెక్క మొత్తం వేసేసుకున్నాను. తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి వేర్చేసుకుని వేసుకున్నాను. తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అండి. వీటిని మిక్సీ పట్టేసుకున్నాను, చూస్తారు కదా బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టుకున్న తర్వాత బియ్యాన్ని వేస్తున్నాను. బియ్యం ముందుగానే వేసేస్తే మళ్ళీ కొబ్బరి మెత్తగా అవుతుందో లేదో అనుకుని ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత బియ్యాన్ని వేసుకున్నాను. చూసారు కదా మంచిగా పేస్ట్ అయిపోయింది. తర్వాత మిగతా బియ్యం కూడా మిక్సీ పట్టేసుకొని మొత్తాన్ని కలిపేసుకుంటున్నానండి. ఇది ఏంటంటే కొబ్బరితో చేసిన దోశ అండి. మనం కొబ్బరితో రైస్ ఐటమ్స్ కానీ స్వీట్స్ కానీ లేకపోతే కొబ్బరి చారు, కొబ్బరితో డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేశాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కొబ్బరితో దోశ చేశాను. టేస్ట్ అయితే బాగుంది, కొంచెం కమ్మకమ్మగా స్పైసీగా డిఫరెంట్గా ఉంది. కాకపోతే ఏంటంటే మనకి స్పంజీగా లేదు. మినపప్పిండితో చేసుకున్న దోశలు ఏంటంటే మెత్తగా వస్తాయి, కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇది అలా కాకుండా కొంచెం గట్టి గట్టిగా ఉంది. తర్వాత పిండి రుబ్బేసుకున్న తర్వాత సాల్ట్ కలిపి పెట్టేసుకున్నానండి. ఒక 2-3 గంటల పాటు నాననిచ్చాను, లేదంటే తెల్లగా పేలిపోయినట్టుగా అవుతుంది. అందుకే కొంచెం నానిన తర్వాత దోశ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా గరిటకి అంటుకోవడం కానీ లేకపోతే విచ్చుకుపోయినట్టు కానీ ఇలా ఏమీ అవ్వలేదు. ఓన్లీ కొబ్బరి మాత్రమే వేసాను, మినపప్పు అవి ఏం వేయలేదు కదా. సరిగ్గా వస్తాయో రాదో అని అనుమానపడకండి, మంచిగా వస్తాయి, ఏం విరిగిపోవు, నీట్గానే వస్తాయి. టేస్ట్ అయితే చెప్తున్నాను కదా, కొంచెం కమ్మకమ్మగా కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ డిఫరెంట్గా అనిపించింది. కాకపోతే మెత్తగా తినాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సెట్ అవ్వదు, ఎందుకంటే కొంచెం ఇది గట్టి గట్టిగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇది ఏంటంటే తొందరగానే కాలిపోతుంది, మనకి కలర్ చేంజ్ అవ్వలే అవ్వదు. ఎంతసేపు చేసుకున్నా కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వస్తుంది అంతే తప్ప మనకి రెగ్యులర్ దోశలు ఎర్రగా అవుతాయి కదా అలా అవ్వదు. మీరు ఎక్కువసేపు కాల్చుకోకపోవడమే బెటర్, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది, తినలేదు అసలే. ఏంటంటే మనకి కాలింది తెలుస్తుంది కదా, కొంచెం తడి అంతా పోయి తెల్లగా తెలుస్తుంది కదా, అలా అయిన తర్వాత తిరగేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా కాలట్లేదని ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కలర్ చేంజ్ అవ్వదు. టేస్ట్ అయితే నిజంగా చాలా డిఫరెంట్గా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి కొబ్బరి దోశలు ఎలా ఉన్నాయో. చూసారు కదా నేను మొత్తం కాలినంతసేపు అలాగే ఉంచుకున్నా కూడా అది కలర్ చేంజ్ అవ్వలేదు, అలాగే ఉంది. కొంచెం గట్టిగా ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా టేస్ట్ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన కొబ్బరి దోశ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.